నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్ అప్డేట్ చూద్దాం. రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలను ఎమ్మెల్యే గోడే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని భారతీనగర్, రామచంద్రపురం డివిజన్లలో క్రైస్తవులకు స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు బీదవారు పండుగ రోజు గిట బట్టలు తెచ్చుకోలేని సోమత లేని వారికి బట్టల కిట్టు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. భారతీనగర్, రామచంద్రపూర్, పటాన్చెరు ఈరోజు వారికి 2500 కిట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రంజన్న గారు, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న గ్రేటర్ ఎలక్షన్లో గెలిచిన పుష్ప నగేష్ యాదవ్ గారు, పరమేష్ గారు, మిగతా సోదరులు, పాస్టర్లు అందరికీ, పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఎక్కడ లేని విధంగా క్రైస్తవ సోదరులకు గౌరవిస్తూ, మైనార్టీ సోదరులకు గౌరవిస్తూ, అలాగే హిందూ సోదరుల గిట బతుకమ్మ శారీస్ పంపిణీ గిట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీదవారికి దొరుకుతూ ఉన్నది. అందులో భాగంగా మేము మా నియోజకవర్గ స్థాయిలో మా కార్పొరేటర్లను కానీ, మా కార్పొరేటర్లు అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్థానిక కార్యకర్తల ద్వారా నేను ఒక 20 సంవత్సరాల సంధి నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి వారికి ప్రతి చర్చకు గ్రీటింగ్ పంపుతూ కేక్ పంపడం జరుగుతుంది. ఈ సంవత్సరం గిట ఈ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ప్రతి చర్చ్కు గ్రీటింగు, కేక్ పంపడం జరుగుతుంది. మీరందరూ చర్చ్ పాస్టర్లు, చర్చ్లో పాల్గొన్న భక్తులందరూ స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. గిరిజనుల విషయంలో తెలంగాణ విప్ రేఖా కాంతారావు మాటలను మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఏకీభవించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట నియోజకవర్గంలో గిరిజనులు పోడు భూముల జోలికి అధికారులు రాకూడదని రేఖా కాంతారావు ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉన్నామన్నారు. గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్న విషయం తెలిసిందే అని, వాళ్ల పట్టాలు చెల్లవని ఫారెస్ట్ అధికారులు భూముల్ని లాగేసుకోవడం దారుణం అన్నారు. ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు భూస్వాముల పక్షాన మాట్లాడకుండా ఇప్పటికైనా గిరిజనుల మీద దయచూ చూపాలని విజ్ఞప్తి చేశారు. పోడు భూమి చేసుకునే పేద గిరిజనులకు హక్కు పత్రాలను కల్పించాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా, మరి ఇప్పటికైనా అడవిలో పుట్టినటువంటి మా గిరిజన పేద రైతులందరూ కూడా ఎవరైతే పోడు భూమి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో మరి హక్కు కల్పించాలని, ప్రభుత్వ పథకాలు అందే విధంగా అధికారులు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మరి పెద్ద మనసుతో మా మీద కనికరించి భూస్వాముల పక్షాన మీరు మాట్లాడకుండా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని అధికారులు కూడా సందర్భంగా కోరుతా ఉన్నారు. పెరిగిన రేట్ల జీవోను వెంటనే ఇవ్వాలని సివిల్ సప్లై హమాలీ కార్మికులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆఫీసులో సివిల్ సప్లై హమాలీలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దశరథ్, కార్యదర్శి రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఎన్నోసార్లు ఉద్యమాలు చేయడంతో గత నెల నవంబర్లో ఎగుమతి, దిగుమతి రేట్లను తెలుసుకోవడం జరిగిందన్నారు. అయినప్పటికీ పెరిగిన ధరలకు ఇప్పటివరకు జీవో ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పెరిగిన రేట్ల జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని ఉద్యమాల ద్వారా
కేసీఆర్ గారు కిందికి దిగి వచ్చి మాకు 18 ఎగుమతి దిగుమతి ద్వారా క్వింటాల్కు 18 రూపాయలు ఉన్నదాన్ని 23 రూపాయలకు పెంచారు ఈ పెంచి వాళ్ళు జీవో ఇస్తామని చెప్పారు ఇప్పటికి నెల రోజులు గడిచినా గానీ జీవో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చేస్తుంది ఈ కేసీఆర్ గారు మన ఈ హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా దాన్ని వాయిదా పడేసి ఇప్పటి వరకు కూడా కనీసం మా జీవో ఉన్నదా లేదా అన్న విషయం కూడా ఆయనకు తెలియకుండా పోతుంది అయితే ఈ జీవో వెంటనే విడుదల చేయాలని మరియు అదే విధంగా పెరిగిన రేట్లు జనవరి 1 2020 నుంచి ఇప్పటి వరకు పెరిగిన బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని మేము ఈ యొక్క మన జిల్లా కేంద్రం కామారెడ్డి జిల్లా కేంద్రం సివిల్ సప్లై హమాలి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము మరియు అదే విధంగా ఈ జీవో గనుక ఈ నెలలో ఈ నెలాఖరు వరకు అయినా సరే మాకు ఈ జీవో ఇవ్వనట్లయితే ఈ ఈ మూమెంట్ లో కానీ ఇప్పుడు 21 నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు అందజేయడం జరుగుతుంది దీంట్లో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ఆఫ్ చేసి మేము ఎన్ని ఉద్యమాలకైనా కానీ ఈ ఉద్యమాలు చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క బంధు పిలుపునిస్తామని ఈ యొక్క ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి గవర్నర్ కేసీఆర్ ఈ ఇప్పటికైనా మేల్గత నుండి సివిల్ సప్లై హమాలి కార్మికుల యొక్క రేట్లు పెంచినా గానీ జీవో వెంటనే విడుదల చేసి మా యొక్క కార్మికుల హక్కులను సాధించుకున్నాం కాబట్టి మా యొక్క హక్కులు మాకు తిరిగి ఇవ్వాలని మా యొక్క రేట్లు వెంటనే విడుదల చేయాలని పెరిగిన బకాయిలు చెల్లించి మరియు ఈఎస్ఐ సౌకర్యాన్ని వెంటనే ఈఎస్ఐ కూడా మీరు ఆ రోజు పొందుపరచడం జరిగింది దానికి కూడా మీరు సానుకూలంగా ఉన్నామన్నారు ఈఎస్ఐ కూడా వెంటనే ఇవ్వాలా ప్రమాద బీమా 5 లక్షలకు అంగీకరించారు అది కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా మాకు వెంటనే జీవో విడుదల చేయాలి మరియు అదేవిధంగా బోనస్ 10,000 6,500 ఒప్పుకున్నారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది అది కూడా ఇవన్నీ జీవోలు స్వీట్ 1,000 రూపాయలు ఇవన్నీ జీవోలు వెంటనే విడుదల చేసి ఈ నెలలో ఖచ్చితంగా జీవో విడుదల చేయనట్లయితే మేము ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై హమాలి యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు మత్స్యకారులకు అండగా ఉంటామని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. తొండంగి మండలంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ రసాయన పరిశ్రమను వ్యతిరేకిస్తున్న అక్కడి రైతులను మత్స్యకారులను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం దివీస్ రసాయన పరిశ్రమకు అనుమతి ఇచ్చిందని దానిని తీవ్రంగా వ్యతిరేకించింది తామే అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు మత్స్యకారులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కొందరు అక్కడి అమాయక ప్రజలను రైతులను రెచ్చగొడుతున్నారని ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ, వైసీపీ నాయకులు వెంకటేష్, సత్య నాగేశ్వరరావు పాల్గొన్నారు. తుని నియోజకవర్గంలో తొండంగి మండలంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగడం జరిగింది. వాటిలో కొద్దిగా ఆస్తి నష్టం, అదేవిధంగా అమాయక రైతుల మీద, కూలీల మీద కేసులు కూడా రిజిస్టర్ అవడం జరిగింది. డివీస్ అనే రసాయనక పరిశ్రమ బల్క్ డ్రగ్ యూనిట్ ని స్థాపించడానికి కంపెనీ ప్రతినిధులు గత 10 ఏళ్ళు బట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత తెలుగుదేశం హయాంలో వాళ్ళు పర్మిషన్స్ తీసుకొచ్చుకోవడం, సుమారు 350 కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూమి 30 కోట్ల రూపాయలకి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు చంద్రబాబు చౌదరి గవర్నమెంట్ వారికి కట్టబెట్టడం, అదేవిధంగా చంద్రబాబు చౌదరి పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇవ్వడం, 2-3 బహిరంగ సభల్లో అయితే నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి తుని ఎమ్మెల్యే తోక్కొస్తానని చెప్పేసి చంద్రబాబు చౌదరి స్థాయి మర్చిపోయి కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఆ టైంలో తొండంగి మండల ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో
अदे विधा श्री जगन्मोहन रेड्डी गारु వ్యతిరేకించడం అది ముందుకి సాగకపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు వాళ్ళు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే ప్రయత్నం గత ప్రభుత్వంలో ఉన్న అనుమతులను పట్టుకొని ప్రయత్నం చేయబోయారు. కానీ అక్కడ ప్రజలు దాన్ని తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకోవడం జరిగింది. కాకపోతే ప్రజలతో నేను చెప్పడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడూ కూడా ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి, రైతు కూలీల పక్షపాతి, అదేవిధంగా పర్యావరణ ప్రేమికుడు. మనకి ఏ విధమైన నష్టం జరగదు, నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, మీరు సంశయం పాటించండి అని చెప్పేసి నేను ప్రజలకు చెప్పడం జరిగింది. అక్కడ ఉద్యమం చేసే నాయకులు కూడా చెప్పడం జరిగింది. కానీ కొన్ని స్వార్థపూరిత శక్తులు గత వారం రోజులు బట్టి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుకుని వారికి వారి దగ్గర డిమాండ్లు పెట్టి అపోజిషన్ పార్టీ నాయకులు కంపెనీ ప్రతినిధుల మీద డిమాండ్లు పెట్టి అవే ఫుల్ఫిల్ అవ్వకపోయేసరికి ప్రజలు అమాయక ప్రజలందరినీ రెచ్చగొట్టి కంపెనీ తాలూకు ఆస్తి నష్టం చేయడం జరిగింది. ఇప్పుడు ఏముంది వాళ్ళు రకరకాలుగా మేము అమరావతి పేరు చెప్పి అవసరస్లో ఉండిపోయాము అని చెప్పేసి అంటారు, కానీ ఫోన్ ద్వారా ప్రజలను విపరీతంగా రెచ్చగొట్టడం జరిగింది. కంపల్సరీ డిపార్ట్మెంటల్ యాక్షన్, వాళ్ళ సెల్ ఫోన్స్ మీద కూడా రికార్డ్స్ తీసుకుని డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము పోలీస్ అధికారులకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రజలకు నచ్చిన పని ఏది కూడా మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. ప్రజా వ్యతిరేక పరిపాలన అంటే చంద్రబాబు చౌదరిది కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం, గొర్రెల మేకల ఆరోగ్య శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. బీజేపీ నాయకులు పదే పదే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామంటున్నారని మీకు ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరద ముంపుకు గురైన కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించుకుంటే ప్రజలే మీపై తిరగబడతారని దుయ్యబట్టారు. దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కేవలం దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవగానే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారికి సేవ చేసేందుకే వినియోగించాలని హితవు పలికారు. ఓకే, నేను ఇక్కడ ఆకుపాములను ఉన్నామ్మా. కోదాడ నియోజకవర్గం ఆకుపాముల పాముల గ్రామం. మేక సరే సరే సరే, నేను ఇక్కడ స్టేజ్ మీద చెక్ చేయడానికి నేను ఫోన్ చేసినా. నేను శ్రీనివాస్ యాదవ్ అమ్మ, మినిస్టర్ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ. ఫోను చేస్తే తెలుస్తుందా? ఫోన్ చేయకుండా ఏం కాలేదు, ఏం జరగలేదు అంటే తెలుస్తుంది. ఇప్పుడు మేము కంటే ఫోన్ కదా, అందుకే పాప మా పెద్ద మనుషులకు ఫోన్ నంబర్ తెలియదంటే రాసి చేయండి ఎవరన్నా. 1962 దాని ముందు 040 ఏం కలపద్దు, డైరెక్ట్ 1962 కలపండి. వాళ్ళు వచ్చి మన జీవాల కోసం ఎక్కడ రామంటే అక్కడికి వచ్చి సేవ చేస్తారు. ధైర్యం ఉందా మీకు? ధైర్యం ఉందా? ఏ అన్ని గాలి మాటలు, కొత్త పిచ్చపోడు పొద్దున్నగడు అన్నట్టు ఏదో 4 సీట్లు వచ్చినంత మాత్రాన మేము ఏది పడితే మాట్లాడేస్తాం? ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడతాం, నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడతాం. అసలు సంకల్పం ఏంది, ప్రభుత్వ ఆలోచన ఏంది, ధరని తీసుకురావడానికి కారణాలు ఏంది? పెరుగుతున్నటువంటి కరప్షన్ని బేర్ చేసుకొని కరప్షన్ లేని రిజిస్ట్రేషన్స్ జరగాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తే
ఏదో ఆ రిజిస్ట్రేషన్ జరుగుతా ముఖ్యమంత్రి గారి ఇంటికి పోతాయా డబ్బులు? ఏ పిచ్చి మాటలు మాట్లాడటం ఏందా? ఏది పడుతుంది? నేను అడుగుతా మీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో వరద నష్టపోయిన వాళ్ళకి అంతా 25,000 రూపాయలు ఇస్తానని ఇయ్యండి. మీకు దమ్ము ఉంటే ప్రతి మీటింగ్ లో చెప్పారు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పారు. ఎలక్షన్ తర్వాత ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏమైనా మీ ప్రకల్పాలు ఎక్కడున్నా మీ 25,000 రూపాయలు? అసలు హైదరాబాద్ అభివృద్ధి కోసం మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఏంది? మీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది చెప్పండి. ఏది పడుతుంది మాట్లాడేస్తామంటే అంత అమాయకంగా అనిపిస్తున్నారా ప్రజలంతా? లేకపోతే మేమేమన్నా అమాయకంగా ఉన్నామనుకుంటున్నా? ఏదో మొన్న ఎలక్షన్ జరిగినాయి, మొన్న జరిగిన ఎలక్షన్లా వాళ్ళు ఎక్కువ గెలిచారా మేము ఎక్కువ గెలిచినామా? మాకు తగ్గితే తగ్గిండొచ్చు, అంటే మీకంటే ఎక్కువ గెలిచినాం కదా మేము. ఒక్క ఎలక్షన్తోనే ఇక ఏది పడితే అది మాట్లాడేస్తాం. ఏదో రాష్ట్రం అంతా మేము వచ్చేస్తాం, మేము చేసేస్తాం. ఇవన్నీ ఎన్ని చూసినాం కేసీఆర్ గారు, ఎన్ని చూసారు ఎటువంటి ఎలక్షన్? కాబట్టి ఇప్పటికైనా కానీ బీజేపీ పార్టీ వాళ్ళు ఓకే, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, డెఫినెట్గా 4 సీట్లు మీకు ఎక్కిచ్చారు, అది నిలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. విర్రవీగిపోయి ఏది మాట్లాడితే అది మాట్లాడతామంటే ఎటు కాకుండా పోతారు, గుర్తుపెట్టుకోండి. కొంత బాధ్యతగా మాట్లాడితే మంచిగుంటుంది. ఇక బండి సంజయ్ కూడా నోటికి బట్టలేకుండా మాట్లాడుతున్నాడు ఆయన, ఏది పడుతుంది? చాలా ప్రశాంతంగా ఉంటే మంచిగా ఉంటుంది. తప్పకుండా ప్రజాస్వామ్యం ఇది, డెమోక్రసీలో అందరూ ప్రజల దగ్గర ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, తప్పకుండా ప్రజల్లోనే తెలుసుకుంటాం. మేము ఇన్ని కార్యక్రమాలు చేసిందేమో ఏమి లేదు, పోనీ మీరేమైనా చేస్తే చెప్పండి. ఒక కార్యక్రమం మీద మేము చేసినాం హైదరాబాద్ కానీ చెప్పనీకే లేదు. మన ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మరి 25,000 ఇయ్యారా? మేనిఫెస్టోలో పెట్టారు కదా, ప్రతి మీటింగ్లో చెప్పారు కదా, ఇయ్యరా మరి? రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం కమిషనరేట్ డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 2,25,000 రూపాయల విలువ గల 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడ్ నుండి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో యువతకు గంజాయిని అలవాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా చూసుకోవాలని కోరారు. ఈరోజు మన సిసిఎస్ పోలీసులు అండ్ గోదావరి వన్ టౌన్ పోలీసులు ఒక ఇన్ఫర్మేషన్ మీద సిఎస్పి కాలనీ దగ్గర ఈరోజు నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఒక 5 వ్యక్తుల్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా మాకు తెలిసింది ఏంటంటే అందులో 4 వి సాయి తేజ, భగత్, సాయి కుమార్, దిలీప్ రెడ్డి వీళ్ళు ముఖ్యంగా మన రామగుండం కమిషనరేట్ పరిధిలో సిసి నర్సుపూర్, గోదావరి కని, ఇంకా ఇతర ప్రాంతాల్లో వీళ్ళు గంజాయి సప్లై చేస్తారు. వీరికి ఈరోజు సప్లై చేయటానికి కె దత్తు, ఇతను వాంకిడి నుంచి వచ్చాడు ఆసిఫాబాద్ జిల్లా. ఇతను వీళ్ళకి లోకల్గా సప్లై చేసేందుకు రాగా మేము వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి 7.82 కేజీ గంజాయి సీజ్ చేయడం జరిగింది. దీని విలువ మార్కెట్లో 2,25,000 ఉంటుంది. అదేవిధంగా మేము విచారణలో తెలుసుకుంది ఏంటంటే ఇందులో ఉన్న వి సాయి తేజ అండ్ భగత్ వీరి మీద ప్రీవియస్ కూడా ఆర్మ్స్ యాక్ట్ అండ్ ఎన్డీపీఎస్ యాక్ట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో వీళ్ళ మీద కేసులు ఉండటం జరిగింది. దీనికి అనుగుణించి మేము వీరి మీద ఏమన్నా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ ఇనిషియేట్ చేసి ఈ మన గోదావరి కని అండ్ మన రామగుండం కమిషనరేట్లో ఈ గంజాయి లేకుండా ఉండేటట్టు చూడటం జరుగుతుంది. అదేవిధంగా యువత ఈ గంజాయి బారిన పడి వాళ్ళ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి మేము అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ఇంతమందిని గంజాయి రిలేటెడ్ నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి మీద మేము పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా ఇనిషియేట్ చేస్తాము. అంటే ఎవరైతే ఈ గంజాయికి ఎడిక్ట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ కూడా మేము తీసుకొని ఈ డీఎడిక్షన్ సెంటర్స్ ఉంటే వాళ్ళను కూడా అప్రోచ్ అయ్యి మేము వాళ్ళు గంజాయి బారిన పడకుండా చూస్తాము.
అదే విధంగా మన కమిషనరేట్ సంబంధించి గంజాయి నిర్మూల ప్రాంతంగా ఉండేట్టు మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించి మీ కోఆపరేషన్ కూడా మాకు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. రైట్ టీవీ ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ పీటీవీ న్యూస్.